बिडलोसम पने मनोरासम पे मैं मोदी रारी माला ओटे माला डबल बेड्रूम कटिंग तुम्बई रूटर कटिंग इंटरजुचे इकड़की प्राप्त एमएलएं कटिंग मंडला आरोग्य केन्द्र कोलचार मंडल में डाक्टर उठा मुफ्त जनाभा डाक्टर उठा मैं कौड़ीपल्ली डाक्टर उठा मदनरे सारे करोना मैं कौड़ीपल्ली दवाखाना ट्रीटमेंट दब दब हईदराबाद उठी प्रगति भवन सार फोन सारे नचिपेटना नापड़ यशोद हास्पल जीकेमो यशोद हास्पल प्रजलो हास्पल नगन रेडिगार प्रजल लोपल चैतन्य अंदर संगति हेलो टीआरएस पार्टी बुंदा इवे युवक नगर मुझे नो राबो रोज संघर्षि मुख्यमंत्री गजी मन प्राप्त मन गत मूड साल गेलिंदे एलक्षन मुझे इन पने मन मध्य छत्तीसगढ़ राष्ट्र माजी मुख्यमंत्री अभिवृद्धि की मार पेर राष्ट्र विभजन तरह राष्ट्र अभिवृद्धि चलते बहुत अनेक मोड़ चूप्चित व्यक्ति मन रमन सिंह गारु छत्तीसगढ़ मुख्यमंत्री गारु इपड़े सभा चेरक वारू मन नरसापुर शाख द्वारा चेत घन स्वागत मन अंदर वारी जय श्री राम नरेंद्र मोदी गारु नायकत्वं रमन सिंह गारु नायकत्वं बंडी संजय अन्ना नायकत्वं जय श्री राम ई रोजु छत्तीसगढ़ राष्ट्रं वाला राष्ट्रं नुंचि विभजिंचबडि छत्तीसगढ़ राष्ट्रंलो राष्ट्रं विभजन जरिगिन तर्वात राष्ट्रं ए रकंगा अभिवृद्धि चेंदालनि ओक ऐपीएस आफीसर गुंडि ओक ऐपीएस आफीसर गा उंडि रिजाइन चेसि पालनलो पनितीरु ए रकंगा उंडालनि चूपिंचिनटुवंटि व्यक्ति मन रमन सिंग गारु ఒక్కసారి మనం అందరం కూడా వారికి ఘనంగా స్వాగతం పలకాలి. వారి పేరు ఆ రాష్ట్రంలో చావల్ బాబా అని పిలుస్తారు. ప్రతి ఒక్క ఇంటికి అన్నం పెట్టినటువంటి వ్యక్తి ఈరోజు వారి ఘనంగా స్వాగతం పలుకుతూ ఒక్కసారి క్రేన్ ముందుకు తీసుకురండమ్మా. హలో నేటి ముఖ్య అతిథి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు రమణ్ సింగ్ గారు. వారు అర్జెంట్ వేరే రాష్ట్రానికి వెళ్ళిపోవాలి కాబట్టి
మొట్టమొదట వారిని మాట్లాడేసిందిగా కోరుతా ఉన్నాను. ఒకసారి సరే సార్, భారత్ మాతాకి రెండు చేతులు ఉన్నాయి కదన్నా. ఇప్పుడు ఆరోగ్యంగా జోష్ వచ్చింది మాకు. మన పెద్దలు మనందరికీ స్ఫూర్తి ప్రదాత మన రమణ్ సింగ్ గారు మన మాకు మార్గదర్శనం చేయడానికి వచ్చారు. వారు వై మోడీ గారు చెప్పలేదు కదా, తెలంగాణ రాష్ట్రంలో గడీల పాలన బీజేపీ వాళ్ళు బద్దలు కొడుతున్నారు. ఇంతమంది ప్రజలు వచ్చి ఇక్కడికి, ఇంతమంది ప్రజానికి ఇక్కడికి వచ్చారు, ఇక తిరుగులేదు. వారు రోజు చెప్పన లేదా, రెండు చేతులు ఎత్తానా లేదా, గట్టిగా నినదించాల లేదా, గర్జించాలా లేదా, పళ్ళు కోరికనా లేదా, కొరికొని గట్టిగా పళ్ళు పట్టబట్ట. భారత్ మాతాకి, భారత్ మాతాకి జై శ్రీరామ్, రామ లక్ష్మణ జానకి వందే, జై శ్రీరామ్ వందే. నరేంద్ర మోడీ గారి నాయకత్వం, అమిత్ షా గారి నాయకత్వం, జేపీ నడ్డా గారి నాయకత్వం, రమణ్ సింగ్ గారి నాయకత్వం. వారి పేరు చావల్ బాబా. ఈ పేరు వస్తుందా అన్న కావాలి ఎవరికన్నా? మన కేసీఆర్ ఏం బాబానే అన్న, మంచి చేసినా గుర్తింపు వస్తుంది, చెడు చేసినా గుర్తింపు వస్తుంది. మా నాయకుడు మన రమణ్ సింగ్ గారు. ఇప్పుడు మన కేసీఆర్ సారు మోడీ గారు ఇచ్చిన బియ్యం ఏమంటేనే ఇస్తాడు, ఇస్తాడా? ఫోటో మాత్రం పెట్టుకుంటాడు, గ్యారంటీ పెట్టుకుంటాడు. ఫోటో మంచి అందంగా దిగిన ఫోటో మాత్రం పక్కా ఉంటుంది. మన రమణ్ సింగ్ గారు ఏం చేసిండు సార్? చావల్ బాబా, బియ్యం బాబా అని పేరు వస్తుంది అన్న ఎవరికన్నా? ఇంటికే, పేదోళ్ళ ఇంటికే బండ్ల మీద బియ్యం పంపే గొప్ప వ్యక్తి మన రమణ్ సింగ్ గారు అన్న. పూర్తిగా వెనుకబడిన ప్రాంతం అన్న, నక్సలేట్లు వాళ్ళు వీళ్ళు విధ్వంసాల గడ్డను ఒక అభివృద్ధి గడ్డగా మార్చినట్టు ఒక స్ఫూర్తి ప్రదాత మన రమణ్ సింగ్ గారు. 3 సార్లు 3 పర్యాయాలు ముఖ్యమంత్రిగా ఉన్నట్టే ఇలా మామూలు విషయం కాదన్న, అవునా కాదా? అటువంటి వ్యక్తి ఈరోజు మన నన్నంది ఆశీర్వదించడానికి, మనకు సంఘీభావం పగడానికి ప్రకటించడానికి ఈరోజు మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి రమణ్ సింగ్ గారికి మళ్ళీ ఫ్లైట్ టైం అవుతుంది కాబట్టి ముందే వారు మాట్లాడతారు. వారి మార్గదర్శన తర్వాత మళ్ళీ మేము మాట్లాడతాం. అందరు సిద్ధం కదా? గట్టిగా చప్పటి కొట్టిరన్న. ఒక్క నిమిషం, చేతులు పైకెత్తాలి, చేతులు పైకెత్తాలి. ఆపద్దు, 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 ఆపద్దు. భారత్ మాతాకి. భారత్ మాతాకి, భారత్ మాతాకి. నరేంద్ర మోదీ జిందాబాద్. మాననీయ నరేంద్ర మోదీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. భారతీయ జనతా పార్టీ జిందాబాద్. సంజయ్ కుమార్ జిందాబాద్. సంజయ్ కుమార్ జిందాబాద్. ప్రజా సంగ్రామ్ యాత్ర మే సమ్మిలిత్ హోనే ఆప్ లోగ్ అప్నే అప్నే గావ్ సే చల్ కే ఆయే హోంగే. మే 2000 కిలోమీటర్ చల్ కే ఆప్కే బీచ్ ఆయా హూ. జైసా ఆప్కే మన్ మే ఉత్సాహ హై, ఆప్కే మన్ మే ఊర్జా హై, ఆప్కే మన్ మే లగ్తా హై కి ఇస్ బైమాన్ భ్రష్ట్ పాపీ సర్కార్ కో జడ్ సే ఉఖాడ్ దేనా హై. और ये लक्ष्य है हमारा सबका, पापी और पाखंडी के चंद्रशेखर राव की सरकार उल्टी गिनती शुरू हो गई है. ये यात्रा इस बात का प्रतीक है कि आज आने वाला कल भारतीय जनता पार्टी का होगा, कमल निशान का होगा, आपका होगा, गरीबों का होगा, मजदूरों का होगा, उन बेरोजगार नवयुवकों को जिसको मुख्यमंत्री ने झूठे वादे करके 3000 रुपया मासिक पेंशन देने की तंग बात कही थी, झूठ बोलने वाले मुख्यमंत्री को कुर्सी से हटाने का समय आ गया है. ये तेलंगाना की विकास की यात्रा है. ये लड़ाई किसी व्यक्ति से नहीं है. ये संघर्ष जो हमारे प्रदेश अध्यक्ष जी कर रहे हैं,
ये आप सबको जोड़कर आपकी ताकत को साथ लेकर एक बेहतर सरकार तेलंगाना में बनाने के लिए ये आपकी यात्रा है। ये गरीबों के उत्थान के लिए है, महिलाओं के सुरक्षा के लिए है, युवाओं के रोजगार के लिए है और तेलंगाना में परिवर्तन का उद्घोष है। और ये प्रजा संग्राम यात्रा आरंभ हुआ है, ये प्रचंड होता जाएगा, प्रचंड होता जाएगा और गति लेता रह जाएगा। मुझे सौभाग्य है कि मैं छत्तीसगढ़ से चल के आपकी यात्रा में सम्मिलित होने आया, एक कार्यकर्ता की हैसियत से आया हूं मैं, 15 साल के मुख्यमंत्री की हैसियत से नहीं, आप जैसे कार्यकर्ता की हैसियत से आया हूं। भारतीय जनता पार्टी के उपाध्यक्ष के नाते मुझे जब पता चला बी संजय कुमार जी यात्रा में निकले हैं, सब काम छोड़कर मैं आपके बीच हैदराबाद आया और हैदराबाद से यहां आया। मगर आपको बता दूं एक बात, छत्तीसगढ़ और तेलंगाना मुझे बिल्कुल फर्क ही नहीं लगता, वही जंगल, वही पहाड़, वही हरियाली, वही धान के खेत, वही सैगौन के जंगल और वही चावल आप खाते हम लोग खाते हैं। इतना सुंदर लगता है, ऐसा लगता है कि यहाँ घर बना के रह जाए, आप लोग के बीच रहने लगे। इतना सुंदर आपका ये तेलंगाना, इसको बिगाड़ने का काम यदि किसी ने किया है, इसको भ्रष्ट बनाने का काम यदि किसी ने किया है, इसको विकास में पीछे ले जाने का काम किसी ने किया है, के चंद्रशेखर राव ने किया है। और उसके साथ ही साथ ओबीसी के साथ मिलकर जिस प्रकार ये षड्यंत्र कर रहा है, जिस प्रकार धर्मांतरण का कुचक्र चल रहा है, जिस प्रकार ओबीसी के साथ मिलकर चंद्रशेखर इस राज्य को लूटने की साजिश कर रहा है, मुझे लगता है ये अवसर है आप जैसे कार्यकर्ताओं की ताकत। और जो खबर आ रही है छत्तीसगढ़ तक, दिल्ली तक, कि जैसे जैसे हमारी प्रजा संग्राम यात्रा आगे बढ़ती जा रही है, जन सैलाब बढ़ता जा रहा है और ये यात्रा अपने आप में अभूतपूर्व यात्रा के रूप में न केवल सफल रहा है बल्कि ये इस यात्रा के लिए पूरे छत्तीसगढ़, पूरा हिंदुस्तान और छत्तीसगढ़ के 2,37,00,000 लोगों की शुभकामना लेकर मैं यहाँ आया हूँ। माननीय नरेंद्र मोदी जी ने 7 साल में जो काम किया कांग्रेस ने 70 साल में नहीं किया था, वो काम माननीय नरेंद्र मोदी जी ने करके दिखाया। गरीबों के लिए आवास की योजना, गरीबों के लिए बड़ी से बड़ी योजना, प्रधानमंत्री आवास योजना, आयुष्मान योजना, जनधन योजना और शौचालय के निर्माण से लेकर बड़े काम किया। जो जनसंघ के समय से 370 जो सबसे बड़ा दाग था, एक देश में एक दो निशान, दो प्रधान, दो विधान नहीं चलेंगे, इस बात के लिए हमने जीवन भर संघर्ष किया और 370 को समाप्त किया माननीय नरेंद्र मोदी जी ने। 35A कानून बनाकर लोगों के जीवन में खुशहाली लाने का काम किया। इसके साथ ही साथ मुस्लिम बहनों के लिए ट्रिपल तलाक के पाप से मुक्ति दिलाने का काम किया। और उससे बड़ी बात, अयोध्या में भव्य मंदिर का निर्माण हो, एक एक लोगों का संकल्प है। और कौन कहता है, कौन कहता है कि हमारे इस तेलंगाना में जनता का समर्थन नहीं मिला? मैंने देखा है लोकसभा चुनाव में 20% वोट कमल निशान को मिला था, आपने दिया था। लोकसभा में हम लोगों ने टीआरएस के गढ़ पे करीमनगर, निजामाबाद, आदिलाबाद, सिकंदराबाद में जीत हासिल की थी, हमारे लोकसभा जीत के हम आए थे। दुबाका का उपचुनाव हमने जीता है और ये अब आने वाले सभी उपचुनाव में अब केवल
भारतीय जनता पार्टी का कमल निशान ही चलने वाला है। भारत तेलंगाना के मान सम्मान और गौरव यदि बढ़ाना है, तेलंगाना का जो सम्मान गौरव को बढ़ाने के लिए, तेलंगाना को समृद्ध और शक्तिशाली बनाना है, नरेंद्र मोदी जी के साथ कंधे से कंधे मिलाकर यदि चलना है, गौरवशाली परंपरा को पुनर्जीवित करना है, तेलंगाना को भारतीय जनता पार्टी का मजबूत गढ़ बनाना है, इस यात्रा में आपका एक एक बूंद जो पसीना निकल रहा है, आने वाला कल वोटों के रूप में पूरे तेलंगाना में विजय पताका फहराएगा। मैं पूछना चाहता हूं चंद्रशेखर राव जी से, आपने पार्टी ने चुनाव घोषणा पत्र का क्रियान्वयन क्यों नहीं किया? युवकों के साथ बेईमानी क्यों किया? 3,000 रुपया उन्हें देने के लिए आपने वादा किया था प्रति माह, आज तक वो पैसा नहीं दिया। 7 लाख आवास गरीबों को देने का वादा किया था, वो आवास का आज तक निराकरण नहीं हुआ। भारतीय जनता पार्टी नरेंद्र मोदी जी ने स्वास्थ्य की सबसे बड़ी योजना आयुष्मान भारत लागू किया, तेलंगाना में आयुष्मान भारत लागू क्यों नहीं हो रहा है? और सबसे बड़ा प्रश्न ये है कि चंद्रशेखर राव जी, आपसे सवाल सीधा पूछता हूँ, हैदराबाद मुक्ति दिवस क्यों नहीं मनाते? जब हैदराबाद मुक्ति दिवस मनाना मनाने के पीछे क्या राजनीतिक षड्यंत्र है, किसके भय से, किसके डर से आप तेलंगाना के मुक्ति दिवस को नहीं मनाते? किस प्रकार तेलंगाना के जनता ने परिश्रम किया और उस परिश्रम का नतीजा निकला कि हैदराबाद को मुक्त करने का रास्ता यहाँ की जनता के संघर्ष और युवकों के संघर्ष से हुआ। राज के निर्माण के लिए हजारों युवकों ने गोली खाई, हजारों लोगों ने अपना बलिदान दिया, मगर मिला क्या उन नवयुवकों को? गोली खाने के बाद हमारे नवयुवक चले गए, और उसके लिए मैं यही कहना चाहूंगा कि तेलंगाना की सबसे बड़ी समस्या यदि है तो बेरोजगारी की समस्या है। लाखों नवयुवक बेरोजगार हैं, 1,35,000 पोस्ट खाली पड़े हैं जिसको भरने का काम आज तक नहीं किया गया। इस तरह भ्रष्टाचार, कमीशनखोरी, अपराध लगातार बढ़ते जा रहे हैं, और इस भ्रष्ट और बेईमान सरकार को, मैं तो छत्तीसगढ़ से चल के आया हूं, आप मुझसे ज्यादा जानते हैं कि सरकार की उल्टी गिनती शुरू हो गई है। अब इस भ्रष्ट गठबंधन को जाना ही है, इसलिए आपको चिंता करने की जरूरत नहीं है। ये पूरी यात्रा जो संजय कुमार जी निकाल रहे हैं, इस यात्रा में जिस प्रकार आप लोगों की भागीदारी, जन सैलाब आ रहा है, मुझे तो खुशी है, मैं उसका हिस्सा बनने के लिए आया हूँ और मैं आपके बीच उपस्थित हुआ हूँ, अपने शुभकामना देने आया हूँ और आप सबको यही कहने आया हूँ कि तेलंगाना में आने वाले समय में भारतीय जनता पार्टी की मजबूत सरकार यदि बनाना है, दोनों हाथ उठा के एक बार भारतीय जनता पार्टी का नारा लगाएंगे, भारतीय जनता पार्टी जिंदाबाद, भारतीय जनता पार्टी जिंदाबाद। ये संकल्प एक पंक्ति के साथ अपनी बात मैं समाप्त करना चाहूंगा। नूर की एक किरण जुल्मत पर भारी होगी, रात उनकी ही सही, सुबह हमारी होगी, सुबह हमारी होगी। और अटल जी ने कहा था, जब जब पाप बढ़ता है, जब जब अंधेरा बढ़ता है, जब जब अत्याचार बढ़ता है, जब जब ऐसे मुख्यमंत्री का कार्यकाल होता है, उसके बाद क्या होता है? अटल जी ने कहा था बॉम्बे की सभा में, अंधेरा छटेगा, सूरज निकलेगा, कमल खिलेगा। दोनों ताली बजा के सूरज कमल खिलेगा, अंधेरा छटेगा। आपके जोश खरोश और आप जिनको सुनना चाहते हैं,
हमारे माननीय अध्यक्ष जी को जिनका परिश्रम, जिसका मेहनत और संगठन की पूरी टीम जिस प्रकार लगी है, उन सबका हृदय से आभार व्यक्त करता हूं। बहुत बहुत धन्यवाद, बहुत बहुत अभिनंदन। भारत माता के। दुब्बा का एमएलए रघुनंदन राव गारु మామను వాళ్ళని గదగదలు గురించి కమలం జెండా సభాధ్యక్షులు, మెదక్ జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు, నేటి కార్యక్రమానికి బండి సంజయ్ గారి ప్రజా సంగ్రామ యాత్రను ఆశీర్వదించి ఛత్తీస్గఢ్ నుంచి ఇక్కడ లాగ వచ్చేసినటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు, ద్వంద్వాల సమయం కోసం వాళ్ళందరూ సోదరులందరినీ కావాలి మామగా పేరు తెచ్చుకొని గరీబోళ రాజ్యాన్ని స్థాపించినటువంటి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి గవర్నర్ రమణ్ సింగ్ గారు, నేటి కార్యక్రమంలో చర్చా అన్ని కానీ భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి మనందరి ముందు వచ్చినటువంటి భారతీయ జనతా పార్టీ తెలంగాణ రథసారథి గౌరవనీయ బండి సంజయ్ గారు, ఈ నర్సాపూర్ నియోజకవర్గ శాసనసభ ఎన్నికల్లో ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చేసినటువంటి సోదరుడు శ్రీకాళస్వామి గోపి గారు, భారతీయ జనతా పార్టీ ఆత్మీయ రథసారథులు, ఈ యాత్రకి ప్రముఖ వ్యవహరిస్తున్నటువంటి మనోహర్ రెడ్డి గారు, మల్లారెడ్డి గారు, ఎస్ కుమార్ గారు, సోదరుడు బాలు ప్రకాష్ గారు, సీనియర్ నాయకులు రక్తరాజులు బుల్లెట్ల శరీరంలో దీచినప్పటికీ ఇంకా ఎత్తిన కాషాయాలను తీసుకుండా 70 వసంతాలు దాటినప్పటికీ ఇంకా బీజేపీ పంచేస్తున్నటువంటి మీ నర్సాపూర్ నియోజకవర్గ గురు మృతులు పెద్దలు రామచంద్రరావు గారు, మనలో భారతీయ జనతా పార్టీని మెదక్ జిల్లాలో ఎగిరేస్తామని చెప్పి కాషాయ మండలి ఈ జిల్లాలో ఎగిరేస్తామని చెప్పి ఉదయం నుంచి వర్షంలో 2 సార్లు కలిసి భారతీయ జనతా పార్టీ నాయకులకి నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నే మాటలు పెద్దలు మాజీ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత ఎక్కువ మాట్లాడే సమంజసం ఉండదు. ఉప ముఖ్యమంత్రి పదవి కూడా చేసిండు, నిన్న నర్సాపురం వచ్చిండు, వచ్చి ఏ ముచ్చట చెప్తున్నాడు దామోదర రాజ నరసింహ గారు అంటే బీజేపీ పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒక్కటేనట. ఎట్లా చెప్తావు దామోదర్ అన్న, పొద్దుకినాకేమో లేచినవా నువ్వు కూడా కేసీఆర్ లెక్క దిగలే అది కేవలం ఒక్కసారి ఆలోచించుకో. ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇచ్చింది ఎవరిచ్చిర్రు, ఎవరిచ్చిర్రు, కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. అప్పుడు ఉప ముఖ్యమంత్రి ఎవరు, ఇదే దామోదర్ రాజ నరసింహ. ముస్లింలకు 5% రిజర్వేషన్లు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీలో నువ్వు ఉప ముఖ్యమంత్రివి, నువ్వు ఇచ్చిన 5% రిజర్వేషన్లే తప్పని కోర్టు కొట్టేస్తే ఆ 5 12 ఇస్తా అన్న కేసీఆర్ నువ్వు ఆయన ఇద్దరు కవల పిల్లలు అవుతారా, భారతీయ జనతా పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఒకటైతుందా, ఒక్కసారి ఆలోచించాలి. కాంగ్రెస్ 5 ఇస్తే టిఆర్ఎస్ 12 ఇచ్చింది, అంటే ఒకడు చిన్నోడైతే ఇంకోడు పెద్దోడు అంతేనా. ఒక నాణానికి బొమ్మ కాంగ్రెస్ అయితే బొలుసు టిఆర్ఎస్ అయితే తప్ప బీజేపీ పార్టీ అటు కాంగ్రెస్ కి ఇటు టిఆర్ఎస్ కి రెండింటికి సమాన దూరంగా పనిచేస్తుంది, సమాన దూరంగా ఉంటుంది. ఈయన కదా మెదక్కు జర్రంత అవుతానులే కదా మా చేగుంట, నన్ను మొన్న గెలిపించిన చేగుంట ప్రజలు కూడా చాలా మంది పాదయాత్రలో వచ్చిన్నారు. మరి చేగుంటలో దుబ్బాకకు జరిగిన ఎన్నికలలో ఒకవేళ బీజేపీ టిఆర్ఎస్ ఒకటైతే
కొట్లాటెవరమైన జరిగింది కేసులు ఎవరి మీద అయినాయి ఎవరిని జైలుకు పంపించిరు ఒక్కసారి ఆలోచించాలి బీజేపీల మీద కేసులు అయినాయి బీజేపీల మీద జైలుకు పంపించిరు కానీ కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ ఇచ్చినటువంటి క్యాండిడేట్ ని తీసుకొని దుబ్బాకల క్యాండిడేట్ కు పెట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అందుకని దామోదర్ రాజనరసింహ గారు నువ్వు చంద్రశేఖర్ రావు గారు అసదుద్దీన్ ఓవైసీ ఈ మూడు కూడా ఒకటే తాను ముక్కలు అందుకని ఒక్కసారి దయచేసి మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడమని దామోదర్ గారు చెప్తా ఉన్నా ఇప్పటికి రెండు సార్లు ఓడిపోయినావన్నా ఇక ఈసారి కూడా ఓడిపోతావు నేను మాట్లాడితే మంచిగా ఉండదు కానీ మా అక్క మా పార్టీలోనే ఉంది మీ శ్రీమతి గారు మా పార్టీలకే వచ్చిర్రు బలవంతంగా పొత్తు కొట్టి మళ్ళీ కొట్టబోయినావు రేపు ఉంటలో ఉండలో ఒకసారి చూసుకో అక్క కూడా మళ్ళీ మా పార్టీలో కొత్తదేమో ఆలోచించుకోమని చెప్పి దామోదర్ గారికి చెప్తా ఉన్నా కాబట్టి భారతీయ జనతా పార్టీ కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి బూత్ లో 51 ఓట్లు గెలవాలనే లక్ష్యంతో పనిచేస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ మమ్మల్ని తీసుకొని వచ్చి మీ పొత్తుకి దోస్తు మీ పగటిలి దోస్తు హరీశులతో కలిపి బీజేపీ టిఆర్ఎస్ ఒకటని ఎట్లా మాట్లాడతారు దామోదర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా మనం ప్రశ్నించాలి హరీష్ అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రి మా సిద్దిపేటకెళ్ళే ఉంటాడు హుజూరాబాద్కు చెప్తున్నాడు ఏమని త్వరలో నోటిఫికేషన్లు వస్తాయి ఏమొస్తాయి త్వరలో వస్తాయి ఎప్పుడు వస్తాయి త్వరలో వస్తాయి ఎప్పుడు మొదలు పెట్టిండు పోయిన ఆగస్ట్ లో మొదలు పెట్టిండు దుబ్బాకకు వచ్చిండు ఏమన్నాడు బీజేపీ గెలిస్తే మోటార్లకి మీటర్లు వస్తాయి మమ్మల్ని గెలిపి అన్నాడు కానీ దుబ్బాకోళ్ళు బీజేపీనే నమ్మిర్రు రఘునందన్ నే గెలిపించారు హరీష్ నేను అడుగుతున్నా హరీష్ నేను అడుగుతున్నా నిన్ను ఒక్క మోటార్ కన్నా మీటర్ వచ్చిందా ఈ 10 నెలలలో ఒక్కసారి సమాధానం చెప్పాలి ఇలా హుజూరాబాద్ పోయిండు మధ్యల దుబ్బాక తర్వాత జిహెచ్ఎంసీకి పోయినరు జిహెచ్ఎంసీ అప్పుడు కూడా ఉద్యోగాలు వస్తాయన్నారు తర్వాత నాగార్జున సాగర్ కు పోయినరు ఉద్యోగాలు వస్తాయన్నాడు ఇలా ఆయన ఉద్యోగం పోతుందనే బాధకి పోయి హుజూరాబాద్ లో కూర్చున్నాడు కనవడోళ్ళకల్లా జిల్లా పలకాలు వేస్తున్నాడు కనవడోళ్ళకల్లా రంగేస్తున్నాడు కనవడోళ్ళకల్లా కండువా కప్పుతున్నాడు ఒకటే మాట చెప్తున్నాడు బీజేపీ అట పెట్రోల్ ధర పెంచిందంట బీజేపీ అట డీజిల్ ధర పెంచిందంట హరిశన్న జరత చదువుకున్నావు కదా ఒక లీటర్ పెట్రోల్ అమ్మితే 100 రూపాయలు వస్తే ఆ 100 రూపాయలలో 41 రూపాయలు తెలంగాణకు కేంద్రం ఇస్తుందా ఇస్తలేదా ఒకసారి చెప్పాలి నిజంగా నీకు తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటే 41 రూపాయలు వద్దని చెప్పి పెట్రోల్ ధరని 100 రూపాయల నుంచి 60 రూపాయలకు తగ్గిమని చెప్పి రేపు మీ మామతోడి మాట్లాడుతున్నాను ఇది నిజాయితీ మా అక్క చెల్లెళ్ళ కోసం కట్టెల పొయ్యి మీద వండుకుంటే మా అక్క చెల్లెళ్ళ కళ్ళలకి వెళ్ళి నీళ్ళు వస్తున్నాయని చెప్పి మా అక్క చెల్లెళ్ళకు ఫ్రీగా సిలిండర్లు ఇస్తే హరీష్ రావు గారి కళ్ళు మండుతున్నాయి గరీబ్ వాళ్ళకి ఇచ్చిన సిలిండర్ ధర పెంచుతున్నారు అని అడుగుతున్నారు నేను హరీష్ అడుగుతున్నా ఈ నర్సాపూర్ నియోజకవర్గం నుంచి కొమరం భీం కొట్లాడిండు జల్ జంగల్ జమీన్ కోసమని మా ఆదివాసీల హక్కుల కోసం కొట్లాడిండు ఏది వాళ్ళకి ఇస్తాన్న 12% రిజర్వేషన్ వచ్చిందా గిరిజనులకి గిరిజనులకి 12% రిజర్వేషన్లు వచ్చిందా రావాలా వద్దా గిరిజనులకి 12% రిజర్వేషన్లు కావాలంటే ఖమ్మం జిల్లాలో 3 నెలల డెలివరీ అయినటువంటి ఒక గిరిజన సోదరిని తీసుకుపోయి జైల్లో పెట్టినటువంటి చరిత్ర మీ టిఆర్ఎస్ పార్టీది ఆఖరికి ఏం చెప్తారు షీ టీములు పెట్టినాం అడవి పెట్టినాం చూసుకున్నాం మిమ్మల్ని అందరిని ఉంటాడు ఏం పెట్టిండు సీసీటీవీలు పెట్టిండు హరీష్ రావు మరి హైదరాబాద్ లో 2 రోజుల క్రితం సైదాబాద్ కాలనీలో చైత్ర అని ఒక గిరిజన బిడ్డ 6 సంవత్సరాల గిరిజన బిడ్డను ఎత్తుకపోయి రేప్ చేసి మర్డర్ చేసి సాపల చుట్టేస్తే 7 నైన్ సీటీములని అడగాలి అడగాలి నా వద్దా 2 కట్టిండట సార్ ఏం కట్టిండు పోలీసు వాళ్ళకి ట్విన్ టవర్స్ కట్టిండంట డీజీపీ సారు దాని మీద కూసుంటాడంట ట్విన్ టవర్స్ మీద కూసుని చైత్ర నెట్లెత్తకపోతురు బండి సంజయ్ పాదయాత్ర ఎట్లా జరుగుతుంది గిది కాదు నువ్వు చూడాల్సింది నేరం జరిగిన తర్వాత నేరస్తుని పట్టుకోవడానికి నువ్వు నేను ఎందుకు సార్ నేరం జరగకుండా మా గిరిజన బిడ్డల్ని కాపాడమని చెప్పి సందర్భంగా అడుగుతా ఉన్నా ఇదే చౌరస్తాలో కేసీఆర్ గారు వచ్చి మాట చెప్పిండు
నా బిడ్డను నిజామాబాద్ కి గెలిపితే ఏం చేస్తానాడు నిజాం షుగర్ ఫ్యాక్టరీ మూతబడకుండా నడిపిస్తానాడు తీసున్నది అన్నమన్న నిజాం ఫ్యాక్టరీ తీసున్నదా నిజామాబాద్ కి ఎండలని వచ్చిండు ఎండలని నడిపితే నిజామాబాద్ లో కూడా తీయలేదని చెప్పిరు ఎన్ని రోజులల్లో తీస్తామన్నారు 100 రోజులల్లో తీస్తామన్నారు సార్కి ఇంకా 100 రోజులు గానట్టు ఉన్నాయి పొదుకిందో తెల్లారిందో తెలుస్తలేదు 70,000 పుస్తకాలు చదివితే ఏది పగలో ఏది రాత్రో సార్కి ఇంకా సమజ అయితలేనట్టు ఉన్నది సారులు భూమికి దేవాలే ఎత్తమా ఎత్తమోదా దుబ్బాకర కొట్టినట్టు కొట్టాలా వద్దా రాష్ట్రమంతా కొడదామా వద్దా నర్సాపూర్లో గెలవాలా వద్దా అక్క ఏతరా ఏ రకమన గుర్తుకోటు సపుడు ఎత్తలేరు ఏతరా కమలం గుర్తును గెలిపిస్తారా నర్సాపురంలో మెలకును కూడా గెలిపించాలి గెలిపిద్దామా మామ అల్లుళ్ళ మకర మంచుదామా మంచుదామా మంచాలవుతా మంచాలంటే ఒక్కసారి కమలం గుర్తుకు అవకాశం ఇవ్వాలి ఎందుకంటే తెలుగుదేశంకి ఇచ్చారు సైకిల్ పంక్చర్ అయింది చెయ్యి మొండిపోయింది పోయిందా కారులో ఓవర్ లోడ్ అయింది నాలుగు టైర్లు వలిగిపోయినాయి మిగిలింది ఏంది ఇప్పుడు ఏం మిగిలింది కమలం గుర్తు అందుకని ఒక్కసారి తెలంగాణలో గరీబ్ వాళ్ళ రాష్ట్రం రావాలంటే బడుగు బలహీన వర్గాలు బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని మనమందరం బలపరచాల్సినటువంటి అవసరం ఉంది బలపరచుదామా తీసుకుపోతారా ఈ మెసేజ్ ని ఊర్లలోకి ఒక దీపం ఇంకో దీపాన్ని వెలిగించినట్టు ఇక్కడికి వచ్చినటువంటి ఒక్కొక్క యువకుడు మీ ఊరికి మీరే కథా నాయకుడు కావాలి అయిదామా అయిదామా మంచిదామా జ్యోతుల్ని వెలిగిద్దామా జ్యోతుల్ని సెప్టెంబర్ 17 అమిత్ షా గారు వచ్చిన రోజు ఖచ్చితంగా మనమందరం కూడా నిర్మల్ పోవాలి పోదామా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కమల వికాసాన్ని చాటి చెప్పాలంటే మనమందరం కూడా సంఘటితం కలగాలి కలవాలి కదం కదం ముందుకు నడపాలి అవకాశం మనకి ఇచ్చినటువంటి బండి సంజయ్ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఈ యాత్రను ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మీకు అందరు కూడా మరొకసారి వేడుకుంటూ నా ఎన్నికలలో మీరందరు కూడా దుబ్బాకు వచ్చి నా గెలుపు కోసం శ్రమించిన మీకు అందరు కూడా శిరస్సు వంచి నమస్సుమాంజలు తెలియజేస్తా ఉన్నాను కృతజ్ఞతలు వందనాలు తెలియజేస్తా ఉన్నాను జై శ్రీరామ్ జై శ్రీరామ్ పోలే సప్పుడు సారు బామౌజులు ఉన్నాడు సప్పుడు బామౌజు దాకా పోవాలి గేట్లు గడగడ రాడాలి గట్టిగా చెప్పాలి అక్క జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కమలం గుర్తుకే బండి సంజయ్ గారి నాయకత్వం చావల్ బాబా నాయకత్వం 70 ఏళ్ళ వయసులో పైకెళ్ళి 40 డిగ్రీల సూర్యుడు వస్తే కూడా ఒక కార్యకర్తలా వచ్చి మనల్ని ఆశీర్వదించడానికి వచ్చినటువంటి నాయకుడు ఉన్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దిస్ ఈస్ ద కమిట్మెంట్ ఆఫ్ బీజేపీ లీడర్స్ బీర్లు బిర్యానీలు పొట్లాలు లేవు ఉన్నాయా ఉన్నాయా విద్య కూడా టిఆర్ఎస్ మీటింగ్ కి ఇంత మందికి రారు కానీ దేశం కోసం ధర్మం కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వం కోసం కదిలొచ్చిన మీకు అందరికి కూడా శిరస్సు వంచి ప్రణామాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను జై హింద్ జై భారత్ భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర రథసారథి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు ఎద్దలు బండి సంజయ్ కుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నాం భారత్ మాతా కీ భారత్ మాతా కీ జై శ్రీరామ్ నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం నేటి ఈ కార్యక్రమ సభాధ్యక్షులు భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సోదరుడు గడ్డం శ్రీనివాస్ గారు మండలాధ్యక్షుడు దయాకర్ గౌడ్ గారు నేటి కార్యక్రమ ముఖ్య అతిథి గౌరవనీయులు మన స్ఫూర్తి ప్రదాత అయినటువంటి ఛత్తీస్గఢ్ మాజీ ముఖ్యమంత్రి వర్యులు భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షులు పెద్దలు శ్రీ రమణ్ సింగ్ గారు దుబ్బాక శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు సోదరుడు రఘువేంద్రరావు గారు
भारतीय जनता पार्टी यात्रा इंचार्ज भारतीय जनता पार्टी राष्ट्र उपाध्यक्ष मनोहर रेड्डी गारु मन उपाध्यक्ष शासन सभ्यु इंडल लक्ष्मीनारायण गारु भारतीय जनता पार्टी जिला इंचार्ज मल्लारेड्डी गारु अभिमान तो मुंदुकु सागुतुन्ना मा सोदरुडु भारतीय जनता पार्टी राष्ट्र कार्यक सभ्यु प्रांतानिकि संबंधिंचिन सिंगापल्लि गोपि गारु भारतीय जनता पार्टी जिला प्रधान कार्यदर्शि सुरेश गारु जनार्दन रेड्डी गारु सुधाकर रेड्डी गारु विजय गारु राजेंद्र गारु असेंबली कन्वीनर भारतीय जनता पार्टी इस्ति मोर्चा जातीय कार्यदर्शि पेद्दलु एस कुमार गारु रघुवीरा रेड्डी गारु मल्लेश्वर गौड् गारु इतर वेदिक पेद्दलंदरिकी कूडा हृदयपूर्वक नमस्कारम् నిన్ననే ఈ జిల్లాలో అడుగుపెట్టాం మన తల్లి చాముండేశ్వరి అమ్మవారి ఆశీర్వదించుకొని నేను కూడా అమ్మవారి భక్తుని కాబట్టి రాగ రాగని తల్లిని తలిచిన కొల్చిన తల్లి కరుణా కటాక్షంతో మీ అందరి ఆశీర్వాదంతో ముందుకు సాగుతున్నాం. ఇవాళ ఉదయం ఏడుపాయల వనమూలి దుర్గామాత ఆశీస్సులు తీసుకున్నా ఏం భయం ధైర్యంగా ఉన్నా ఎందుకంటే ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలందరూ వచ్చారు వచ్చిరారా లేదా ఇంతకుముందు రగండెక్కడ బీర్ బిర్యానీ ఇవ్వలేదు ఎవరికి పైసలు ఇవ్వలే కదా టీఆర్ఎస్ లో కాంగ్రెస్ లో మీటింగ్ ఉంటే వస్తారా ఇట్లా బీరు పెట్టినా రారు బిర్యానీ పెట్టినా రారు మన బీర్ బిర్యానీ పార్టీ కాదన్నారు దేశం కోసం ధర్మం కోసం పేద ప్రజల కోసం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ దేనికైనా తెగించి సాహసించి ధైర్యంతో సాహసంతో ఉత్తేజంతో ఉత్సాహంతో ఉల్లాసంతో ఆవేశంతో ఆలోచనతో కొట్లాడే పార్టీ కార్యకర్తల పార్టీ భారతీయ జనతా పార్టీ. అటువంటి పార్టీ ఈ రోజు ఈ జిల్లాలో ఇంత ఘన స్వాగతం వరకు నిజంగా చాలా సంతోషం. నిన్న నుంచి ఎక్కడ పోయినా ప్రజలు తండోపతండాలుగా తరివేస్తున్నారు. ఈ జిల్లాలో రైతులు బాధలు చెప్పుకుంటున్నారు. ఇక్కడనే మంజీర నది ఉన్నది, కాకతీయులైనటువంటి మెతుకు సీమ ఇది. ఈ మెతుకు సీమలో మెతుకుల కోసం ఎలా అన్నదాతలు ఆర్తనాదం పెడుతుంటే చూచి భరించలేకపోతున్నాం. నిన్న నుంచి చెప్తున్నారు మంజీరకి తలాపులు ఉంటుంది, కానీ ఇక్కడ రైతులకు మాత్రం ఒక్క ప్రాజెక్ట్ లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రాజెక్టుల కోసం లక్ష కోట్లు 2 లక్షల కోట్లు కొడుతున్నానని ఇలా ఎందుకు ప్రాజెక్టులు కొట్టలేరు ఒక్కసారి ఆలోచించండి. గణపూర్ ఆనకట్ట 100 ఏళ్ల చరిత్ర ఉంది, దానికి 100 కోట్లు కేటాయించాడు. ఎక్కడ ఎత్తు పెంచాడు, ఎక్కడ ఆధునీకరించాడు ఒక్కసారి ఈ ప్రాంత ప్రజలు ఆలోచించ అవసరం ఉంది. ఇలా రైతుల విషయానికి వస్తే నిన్ననే ముఖ్యమంత్రి మాట్లాడాడు, వరి వేస్తే ఏమన్నాడు ఉరి రాత్రి అనుకుంటాడు పొద్దున మాట్లాడతాడు రాత్రి ముఖ్యమంత్రి. అంతకుముందు ఏమన్నాడు పత్తి వేయకండి అన్నాడు అనలేదా, మళ్ళా 3 రోజులకు వేసినా పత్తి వేయండి పత్తి వేయండి అని అనలేదా, దొడ్డొడ్లొద్దు సన్న పొట్లే వండించాలన్నాడు మళ్ళా 4 రోజులకు ఎన్నేసిడు దొడ్డొడ్లొద్దున్నాడు. ఇద్దరు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి విలేకరు అడిగాడు ఏమన్నాడు తెలంగాణ రాష్ట్రం మొత్తం సన్న పొట్లు వండించండి దొడ్డొడ్లు వండించేది వండిపోయినాడు. ఇది ఒక ఈయన ప్రారంభోత్సవానికి ఏంటి సిద్ధిపడి మా రగనే ఉన్నట్టున్నాం మన సమావేశాలు. ఒక సోదరుడు విలేకరు అడిగాడు, పొంగ వాళ్ళు అడుగుతారు కదా ఇలా రాగరంగ వాళ్ళ పాదం ఒకటి ఇప్పుడన్న ఈ జిల్లాలో విలేకరు డబుల్ బెడ్రూమ్ బాగించినాడు, ఇలా మనం కోవిడ్ వస్తే పైసలు ఇచ్చినాడ, మీ కుటుంబాలు ఇబ్బంది పడితే ఫ్రీగా ఆరోగ్యశ్రీలో ట్రీట్మెంట్ ఏం చేశాడు, ఆయుష్మాన్ దరిద్రం కదనే ఆరోగ్యశ్రీకి 1000 కోట్ల రూపాయలు బకాయి లేడు రాష్ట్ర ముఖ్యమంత్రి అన్ని తెచ్చాడు. అన్ని హాస్పిటల్లో ఆరోగ్యశ్రీ అంటే రండి 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 అంటున్నాడు హాస్పిటల్లో ఆయుష్మాన్ పోండి 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 అంటున్నాడు. సిగ్గుండాల రాష్ట్ర ముఖ్యమంత్రి కొంతన్న అన్నావు కోవిడ్ అప్పుడుగా విలేకరుల సోదరు వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి పోస్ట్ మార్టం రూమ్ కూడా తెగించి కెమెరామెన్ లో మేము వస్తామని తెలిసి కూడా వాళ్ళ కుటుంబాలను పక్క పెట్టి ఇలా వాళ్ళ మైండ్ వాళ్ళ ప్రజల బాధలు సమాజం తెలియడానికి పోస్ట్ మార్టం రూమ్ అయి కోవిడ్ పేషెంట్ కూడా వాళ్ళు చిత్రీకరించి సమాజానికి చెప్పినటువంటి విలేకరులు వాళ్ళన్న వాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇస్తారు. ఇయలే గుర్తు చేసుకొని కూర్చున్నాడు, ఇయలే మొన్న మాస్కులు పెట్టుకున్నాడు ముఖ్యమంత్రి ప్రెస్ మీటింగ్ పెడితే అప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు మీకు మాస్కులు ఏమైనా ఇస్తారంటే మన అడ్రస్ లేకుండా వేయండి వాళ్ళకు డబ్బులు పెట్టి వెళ్ళే అంతకుముందు వ్యవసాయ భూమి ఇస్తున్నాడు జిల్లాలో ఒక్కరికి ఏమి ఇవ్వాలన్న వాళ్ళు తెగించి కొట్టాడుతున్నాడు. మన ఉద్యోగాలు పోతాయని చెప్పి కనీసం పనిచేసిన వాళ్ళు కనీసం యాజమాన్య జీతాలు ఇస్తే కూడా వాళ్ళు సరిపోయి చాలా మంది విలేకరులు చేసిపోయారు. చాలా మంది విలేకరుల కుటుంబాలు కోవిడ్ బారిన పడితే అప్పో తప్పో చేసి వాళ్ళ కుటుంబాన్ని కాపాడుకునే ప్రజలన్న వాళ్ళకు ఒక్కసారి గట్టిగా సపోర్ట్ కొట్టాలండి. ముఖ్యమంత్రికి ఏమైనా సపోర్ట్ కనీసం ఇప్పటికైనా స్పందించి కనీసం వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ లో వాళ్ళకైనా సేవ చేసేటువంటి అవకాశం ముఖ్యమంత్రికి వస్తుంది. ఈ చాముండేశ్వర మహారతి కరణ వల్ల ఇట్ల పట్టు పొడిచింది ఆయన సిగ్గురాలి రాష్ట్ర ముఖ్యమంత్రి.
అందుకే వారు వేస్తే ఇప్పుడు సన్న పొట్టు వండించాలి అని ఒక విలేకర్ సోదరుడు అడిగాడు. ఇచ్చి పొద్దున అడిగాను ఒక విలేకర్ సోదరుడు అడిగాడు, సార్ నీ ఫామ్ హౌస్ లో సన్న పొట్టు వండించినావా దొడ్డొడ్డు వండించినావా అన్నాడు. కొత్త పెళ్లి కొడుకు సిగ్గుపడ్డ దొడ్డొడ్డే వండించాను. ఎందుకు వండించాడు దొడ్డొడ్డే? కలెక్టర్ చెప్పినాడు నేను సార్ కదా, కలెక్టర్ చెప్పాడు దొడ్డొడ్డు వండించమని. ఎందుకు చెప్పింది సార్ అంటే నా భూమిలో కలెక్టర్ భూస్థాన పరీక్షలు చేసిండు, అందుకే నా దగ్గర సన్న కోట్లు వద్దు దొడ్డొడ్డే వండించు నువ్వు కోటీశ్వరు వైద్యం అని చెప్పినాడు. నేను అడుగుతున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని భూస్థాన పరీక్షలు తెలంగాణ రాష్ట్రం మొత్తం నిర్వహించమని, రైతులందరికీ సలహాలు ఇవ్వమని, రైతులందరిలో కూడా చైతన్యం కలిగించమని, ఏ రైతు పొలంలో ఏ రైతు స్థలంలో ఏ పంట వేసుకోవాలో నువ్వు పరీక్ష జరిపి రైతులకు చెప్పు అని చెప్పి మోడీ గారు 120 కోట్ల రూపాయలు భూసార పరీక్షలకు తెలంగాణ రాష్ట్రానికి కేటాయిస్తే అన్ని దొక్కుపోయి కేవలం తన ఫామ్ హౌస్ లో మాత్రమే భూసార పరీక్షలు నిర్వహించుకొని ఆయన మాత్రం దొడ్డొడ్డు పండిస్తారట, రైతులు మాత్రం సన్నబొట్టు పండించారట. ఇలా సన్నబొట్టు పండించిన రైతుల పరిస్థితితో ఒక్కసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఇలా మళ్ళీ చేశాడు సన్నబొట్టు వద్దు దొడ్డొడ్డులో అని చెప్పాడు. ఇవాళ మళ్ళీ ఏమంటున్నాడు, వరి ఉడేనట, వరి వేస్తే ఉడేనట. నేను రాష్ట్ర ముఖ్యమంత్రి అంటున్నా, మొన్న ఢిల్లీ వేణు కదా, ఢిల్లీ వేణప్పుడు దేశ ప్రధాని ఎందుకు అడగాలి, మాకు ధాన్యం వైపు వస్తుంది ఇలా మీరు సీజే పెట్టుకోమని చెప్పి ఇలా ఎందుకు లేదో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం ఉంది. నిన్న చెప్తున్నాడు అంతకుముందు ఏమన్నాడు, ప్రతి గింజ నేనే కొంటా, కేంద్రానికి ఏం సంబంధం లేదు, కేంద్రానికి ఈ బియ్యం కొనుగోలు వడ్ల కొనుగోలు ఏమి సంబంధం చెప్పి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రులు ప్రతి పండిన ప్రతి గింజ కొంటాన రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇవాళ వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఈ ప్రాంతంలో ధాన్యం ఎక్కువ పండిస్తుంది కాబట్టి వాళ్ళ ధాన్యం ఎక్కువ వస్తుంది కాబట్టి కొనుగోలు చేస్తే చాతగాక చేమ తెచ్చి నిస్సార స్థితిలో ఇవాళ మళ్ళా కేంద్రము కొంటలేదని చెప్పి ఇలా దేశ ప్రధాని మోడీ గారిని పరిణామం చేసే ప్రయత్నం రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. ఒక్కసారి చాలా మంది రైతులు వచ్చారు, చాలా మంది మా అక్కలు వచ్చారు, చాలా మంది మా అన్నలు వచ్చారు. ఇదే ముఖ్యమంత్రి గతంలో కేంద్రానికి సంబంధం లేదు, ప్రతి గింజ నేనే కొంటున్నాడు. ఇవాళ నేను వస్తున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, ఎందుకు ఎందుకు కొంటలేవో కొనడానికి నీకు ఉన్న అభ్యంతరం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేసుకుంటున్నది. కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నాడు 60 లక్షల టన్నుల ధాన్యాన్ని కొనాలని చెప్పి నువ్వు అగ్రిమెంట్ మీద ఎందుకు సంతకం పెట్టావో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నువ్వు అప్పుడే 60 లక్షలు కాదు ఎంత వండితే అంత కొనాలని చెప్పి కేంద్రాన్ని అడితే ఎస్ కేంద్రాన్ని నేను ఇప్పించేవాడిని, కేంద్ర ప్రభుత్వాన్ని నేను ఇప్పించేవాడిని, వర్షాలు బాగుపడ్డాయని చెప్పి ధాన్యం ఎక్కువ వస్తుందని చెప్పి ఇలా రైతులను మోసం చేసి ఆ నేరాన్ని ఇలా కేంద్ర ప్రభుత్వానికి నెట్టే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తాడు. ఈ తెలంగాణ రాష్ట్రంలో 50 లక్షల ఎకరాల్లో వాళ్ళ ధాన్యం పండిస్తున్నారు. ఒక్క ఎకరానికి ఇలా 20 క్వింటాల ధాన్యం వస్తుంది. ఇవాళ ఒక్క ఎకరానికి 20 కిలోల ధాన్యం వస్తుంది. ఇవాళ 1 కోటి 20 లక్షల టన్నుల ధాన్యం ఈ తెలంగాణ రాష్ట్రంలో పడుతుంది. ఇలా బియ్యం ఖర్చు ఒక్క ఎకరానికి ఇలా 100 కిలోల వడ్ల బియ్యంలో ఇలా 72 కి 67 కిలోల బియ్యం మన చేతికి వస్తాయి. మన 80 లక్షల టన్నుల బియ్యం ఇలా మనకి తెలంగాణ రాష్ట్రంలో పండిస్తున్నాం. 60 లక్షల టన్నుల కేంద్రం కొంటే ఇంకా కనీసం 27 లక్షల టన్నులు ఈ రాష్ట్ర ప్రజల అవసరానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎందుకు వినియోగించుకోలేకపోతున్నా ఒక్కసారి రాష్ట్ర ప్రజలకు రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి. 60 లక్షల టన్నులకు ఎందుకు ఒప్పందం కుదుర్చుకోవా రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేస్తున్నది. పెడితే పెళ్లి కొడతాడు, లేకుండా సాగు కొడతాడు, మంచి జరుగుతాయి ఆయన అంటాడు, చెడు జరుగుతా మాత్రం కేంద్రం నుంచి నెట్టే మూర్ఖుడు ఈ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి.
కోసం ఆలోచించే ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ. ఎలా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్నాడు ఫ్రీ యూరియా ఇస్తానడు, అద్భుతాలు సృష్టిస్తానడు, ఎలా విత్తనాల మీద సబ్సిడీ ఇచ్చాడు, ఎలా డిఏపి అంతర్జాతీయ మార్కెట్ లో ముడి సరుకుల ధర పెరిగినప్పుడు కూడా 79,000 కోట్ల రూపాయలు ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించి ఇలా పాత ధరకే డిఏపిని అందిస్తున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. సబ్సిడీలు మనమిస్తే సబ్సిడీలు ఎత్తేసి రైతులను హరి ఘోష పెడుతున్న ప్రభుత్వం టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి నిలబడుతున్నా ఇలా 1,00,000 రూపాయల రుణమాఫీ ఎందుకు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం అది. 1,00,000 రూపాయల రుణాలు పక్క పెట్టేవాళ్ళ వర్షాల వల్ల రైతులు ఇబ్బంది పడుతున్నారు, పంట పొలాలు వేరే నష్టపోయారు. 7 సంవత్సరాలు ఏ ఒక్క రైతు కుటుంబాన్ని కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోలేదన్న విషయాన్ని రాష్ట్ర రైతాంగం ఆలోచించే అవసరం అది. ఆపదలో ఆదుకునే పార్టీ భారతీయ జనతా పార్టీ, మీకోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. అందుకే మన రైతాంగం అంతా ఆలోచిస్తున్నది. రాష్ట్ర ముఖ్యమంత్రి మరి స్పష్టం చేయాలి తెలంగాణ ప్రజలకు, వరి ఎందుకు వచ్చినట్టుండో, ఎందుకు కొనుగోలు చేయడో, కేంద్రంతో ఒప్పందం ఎందుకు చేసుకున్నాడో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఎన్నికలు వస్తేనే ఏదో ఒక రైతు తప్పన అయోమని సృష్టించి ఏదో విధంగా కేంద్రాన్ని బదిలీ చేసి అడ్డదారిలో గెలిచే ప్రయత్నం ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్నాడు. అనేక సంక్షేమ రైతులతో పాటు అనేక సంక్షేమ పథకాలు మనం ఇస్తున్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో 3 లక్షల డబుల్ బెడ్రూమ్లు ఇచ్చినాం. 3 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక్క బెడ్రూమ్ ఇవ్వకుండా కేవలం 12,000 మందికి మాత్రమే ఇల్లు ఇచ్చి 10,000 కోట్ల రూపాయలను దొబ్బిపోయిన ముఖ్యమంత్రి, రాష్ట్ర ముఖ్యమంత్రి. రాగరాగ దళిత సమాజం అంటున్నారు అన్నా మాకు గుడిసెల బతకలేకపోతున్నాం, కనీసం ఇల్లు ఒక్క ఇల్లు ఇస్తలేవు, వర్షం వస్తే మీద కవర్ వేసుకొని ఉండాల్సిన పరిస్థితి వస్తున్నాయి, పాములు వస్తున్నాయి, తేళ్లు వస్తున్నాయి, పురుగులు వస్తున్నాయి, మేము బతకలేక పోతున్నాం. ఎన్నికలప్పుడు వచ్చిండు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇంటికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇస్తాడు, ఎన్నికల తర్వాత లాపత్తా లేకుండా వేడు, 3 ఎకరాలు ఇస్తాడు, ఉండపై ఉండ జగలా జాగ్రత్త, ప్రభుత్వ భూమి పేరుతోని గుంజుకునే ప్రయత్నం చేస్తున్నాడు. ఇంటికా ఉద్యోగం అన్నాడు, మా పిల్లలను సాధలేకపోతున్నాం, కష్టం చేసి అప్పో సప్పో చేసి మా పిల్లలు మా లెక్క బాధపడదని మా లెక్క కష్టపడదని చెప్పి నిలువ నీళ్ళ లేకుండా బతకద్దని చెప్పి కష్టపడి నా పిల్లలను చదివిస్తే నా పిల్లలు ఇంటికి బరువు అయినా కనీసం ఇంటికో ఉద్యోగిస్తారు. ముఖ్యమంత్రి ఉద్యోగాలు ఇవ్వకూడదన్నా, కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వకపోవడం వల్ల మా కొడుకులు మాకు భారమై ఇబ్బంది పడుతున్నారు చెప్పి మన పేదోళ్ళందరూ బాధపడుతున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితి. ఇలా బియ్యం ఇచ్చిన 10 పైసా మనం ఇస్తున్నాం, కిలోకు రూపాయి మీరు కడతారు, కిలోకు రూపాయి ముఖ్యమంత్రి కడతారు, 29 రూపాయలు మోడీ గారు కడతారు. రేషన్ షాప్ దగ్గర మాత్రం ఫోటోలు కేసీఆర్ పెట్టుకుంటారు. ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇచ్చారు, ఫ్రీ వ్యాక్సిన్ మోడీ గారు ఇస్తే ఇలా వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర ఇలా కేసీఆర్ ఫోటోలు పెట్టుకుంటారు. ఇలా బడుగు బలహీన వర్గాల కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీల కోసం కొట్టాడే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీల గురించి ఆలోచించే పార్టీ భారతీయ జనతా పార్టీ, బీసీల కులవృత్తులందరూ కూడా నిర్వీర్యం చేసిండు. రాంగరాంగ గౌడ సోదరులు కలిసిండు, ఉన్నూరు కాపు సోదరులు కలిసిండు, పద్మశాలి సోదరులు కలిసిండు, బుధురాజ్ సోదరులు కలిసిండు, ఎరికల సంఘం వాళ్ళు కలిసిండు. మేము పేరుకు మాత్రమే వేసి మాకు కనీసం రాష్ట్ర ముఖ్యమంత్రి పట్టించుకునేది. అనేక మంది సమస్యలు చెప్తున్నారు, ఆ సమస్యలు చెప్తుంటే నాకే బాధిపిస్తుంది. ఒకవైపు అభివృద్ధి కుంటుమంది, మరోవైపు శాంతి భద్రతలు మొత్తమని ఇంతమంది రగానే చెప్పిండు. హైదరాబాద్ లో ఏం జరిగిందో, హైదరాబాద్ లో చిన్న పసిపాపను ఆడేళ్ళ పసిపాపను ఇలా అత్యాచారం చేసి మానభంగం చేసి చంపిరంటే ఇంతకంటే మూర్ఖత్వం కాదు. ఇది మొదటిసారి కాదన్న, టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇవాళ దళితుల మీద, బీసీల మీద, బడుగు బలహీన వర్గాల మీద, ఎస్సీ ఎస్టీ సమాజం మీద అత్యాచారం జరుగుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోవాలి. అరే హైదరాబాద్ లో జరిగితే ఈ రాష్ట్ర హోమ్ మినిస్టర్ డమ్మీ హోమ్ మినిస్టర్, ఎవరికి తెలియని హోమ్ మినిస్టర్, హోమ్ మినిస్టర్ ఓన్లీ పాత పత్రికా హోమ్ మినిస్టర్. ఈ హోమ్ మినిస్టర్ కేవలం ఆ ముఖ్యమంత్రి గదిలకు కాపలా కాసే హోమ్ మినిస్టర్ తప్ప ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను కాపాడే హోమ్ మినిస్టర్ ఈ రాష్ట్రానికి లేడు. నేను సవాల్ చేస్తున్న రాష్ట్ర హోమ్ మినిస్టర్ ఈ ప్రతి రైతీకి, చిన్న పాప పసిపాపకు, ఈ పసిపాప మీద అత్యాచారం చేసే సంఘటనలు, పసిపాప మీద పసిపాపను హత్య చేసే సంఘటనకు నైతిక బాధ్యత వహించి ఏ మాత్రం సిగ్గున్నా, ఏ మాత్రం నైతిక విలువంటే వెంటనే కేసీఆర్
నీ హోమ్ మినిస్టర్ చేత రాజీనామాయొచ్చు. మా రాష్ట్రానికి హోమ్ మినిస్టర్ చేత గాని హోమ్ మినిస్టర్ మాకు అవసరం లేదు. ఒక వర్గానికి కొమ్ము కాసే హోమ్ మినిస్టర్ మాకు అవసరం లేదు. నీ గదిలకు కాపర కాసే హోమ్ మినిస్టర్ మాకు అవసరం లేదు. ప్రజలను కాపాడే హోమ్ మినిస్టర్ కావాలి. పేద ప్రజలను ఆదుకునే హోమ్ మినిస్టర్ కావాలి. పేద ప్రజల గురించి ఆలోచించే హోమ్ మినిస్టర్ కావాలి. కాబట్టి నీ పాత బస్తీ గురించి మాత్రమే ఆలోచించే హోమ్ మినిస్టర్ మాకద్దు. ఇట్లా మాట్లాడితే బండి సంజయ్ మల్ల మతం గురించి మాట్లాడుతున్నాడు. ఏ పక్క మాట్లాడడానికి ఏం బాధ లేదన్న. ఇలా హోమ్ మినిస్టర్ సమాజం పడండి ఎన్నికలప్పుడన్న. రోహింగ్యాలు హైదరాబాద్ ఉన్నారని చెప్పి ఇదే హోమ్ మినిస్టర్ పోయి రోహింగ్యాల షర్ట్ పెట్టు రిబ్బన్ కట్టేసింది హోమ్ మినిస్టర్. తెల్లారి పేపర్కి ఇచ్చిన రోహింగ్యాల గురించి మాట్లాడితే మత తత్వమే. నేను అడుగుతున్నా అభివృద్ధి వచ్చిందే మాట్లాడుతున్నా. ఈ ప్రాంతంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకుడు స్పష్టం చేయాలి. ఇప్పటిదాకా రగన్న పేర్లు చెప్పిండు. ఈ ప్రాంతంలోని టిఆర్ఎస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు అందరూ సమాన్ చెప్పాలి. మోడీ గారు 3 లక్షల ఇల్లు ఇచ్చిండు ఈ ప్రాంతానికి. కేసీఆర్ కళ్ళబట్టి కేసీఆర్ మెడల్ వచ్చి ఎన్ని డబుల్ బెడ్రూమ్లు మీ అందరి కోసం మీరు ఎన్నుకున్న నాయకులు తెచ్చిండ్రో ఒక్కసారి నాయకులు స్పష్టం చేయాలి. 1 లక్ష రూపాయల సబ్సిడీ ఇస్తారని ముఖ్యమంత్రి ఎందుకు చేయలేదో, ఎంత మందికి రుణమాఫీ తీపించినో ఆ నాయకుడు స్పష్టం చేయాలి. 3 ఎకరాల దళితుల భూమిని మీరెనుకున్న నాయకులు ఎంత మందికి 3 ఎకరాల భూమిని ఇచ్చినో ఆ నాయకుడు స్పష్టం చేయాలి. ఎన్ని ఇళ్లకు ఒక్కొక్క ఇంటికి ఉద్యోగాలు ఇప్పించినో మీరెనుకున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులు ఈ ప్రాంత వాసులకు సమాధానం చెప్పాల్సిన. ఎంతమంది దళితులకు దళిత బంధు పేరు మీద 10 లక్షల రూపాయలు ఇచ్చినో ఆ ప్రాంత నాయకులు చెప్పాలి. బీసీలను ఏ విధంగా ఆదుకున్నారో, కుల వృత్తులను ఏ విధంగా ప్రోత్సహిస్తున్నారో, ఎంతమంది బీసీలను ఆదుకున్నారో ఈ ప్రాంతంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. అరే ఎస్టీలకు 12%, ఎస్టీలకు 12% రిజర్వేషన్ ఇస్తున్న ముఖ్యమంత్రి ఎందుకు ఇస్తున్నాయో మీ ప్రాంతంలో మీ చేత ఎన్నుకోబడ్డ టిఆర్ఎస్ పార్టీ నాయకులు స్పష్టం చేయాలి. ఇవన్నీ మాట్లాడితే భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అంటారు. అరే మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇచ్చారు, మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇల్లు ఇచ్చారు. అది కేవలం ఈ హిందువులకి ఇవ్వలే, దానిలో కూడా ముస్లింలు ఉన్న విషయాన్ని ఒక్కసారి గుర్తించాలి. నేషనల్ హైవే కింద రోడ్లు ఇచ్చినాం, గ్రామీణ సడక్ యోజన కింద రోడ్లు ఇచ్చినాం. ఆ రోడ్ల మీద కేవలం హిందువులే నడవడానికి వెళ్ళే ముస్లింలు కూడా నడుస్తున్న విషయాన్ని గుర్తుకొని. అరే పేదలకు రేషన్ బియ్యం ఇచ్చినాం, రేషన్ బియ్యం కేవలం హిందువులకి వెళ్ళే ముస్లింలకు కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తుంచుకోవాలి. స్వచ్ఛ భారత్ మిషన్ పేరు కింద టాయిలెట్స్ నిర్మాణం చేపట్టడం కేవలం హిందువులకే, ముస్లింలకు కూడా ఇస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించుకోండి. అన్ని పైసలు మనమిస్తున్నాం, ప్రతి పైసా మనమిస్తుంటే రాష్ట్ర ముఖ్యమంత్రి టిఆర్ఎస్ పార్టీ మన కేవలం వాళ్ళ పథకాలుగా సిద్ధీకరించే ప్రయత్నం చేస్తున్నది. ఇలా వైకుంఠ ధామాలకు 11,13,700 రూపాయలు మనమిస్తున్నాం. పల్ల ప్రకృతి వనానికి 4,23,000 రూపాయలు ఇస్తున్నాం. రైతు వేదికలకు 10 లక్షల రూపాయలు ఇస్తున్నాం. టెంపుయార్డ్లకు 2,50,000 ఇస్తున్నాం. మన నర్సరీకి కోసం 1 లక్ష రూపాయలు మనం ఇస్తున్నాం. ప్రతి పైసా మనం ఇస్తున్నాం. చెట్ల పైసలు మనే, లైట్ల పైసలు మనే, కోళ్ళ పైసలు మనే, రోడ్ల పైసలు మనే, మోడ్ల పైసలు మనే, నీళ్ల పైసలు మనే, మశాల వాటిక పైసలు మనే, కమ్యూనిటీ హాల పైసలు మనే, రైతు వేదిక పైసలు మనే, మహిళా రుణాలు మనే, బియ్యం పైసలు మనే, వ్యాక్సిన్ పైసలు మనే, ప్రతి పైసా మోడీ గారు ఇస్తే ఇలా ఆయన ఫోటో పెట్టి కనీసం మోడీ గారి గురించి చెప్పకుండా వాళ్ళ పుతకలుగా చిత్రీకరించుకునే దౌర్భాగ్య స్థితికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చిందంటే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీ అందరి కోసం పనిచేసే పార్టీ, ఏ వర్గానికి కించపరిచే పార్టీ భారతీయ జనతా పార్టీ కాదు. మేము ఇస్లాం ని కించపరచలే, వేరే మతాన్ని కించపరచలే. 15 నిమిషాల సమయం ఇస్తే మనల్ని నరికి చంపుతున్న పాటతోని కేసీఆర్ చెట్ల పట్టాలు వేసుకుంటున్నాడు. వాళ్ళను వ్యతిరేకించాలా వద్దా ఒక్కసారి హిందూ సమాజం యువకులు నా అన్న తమ్ములు ఆలోచించాల్సిన అవసరం ఉంది. రోజుకో పండుగ, రోజుకో దేవుడు, వారానికో పండుగ అని చెప్పి మన పండుగలను మన దేవుళ్ళని కించపరిస్తే ఊరుకుందమ్మా ఒక్కసారి హిందూ సమాజం ఆలోచించి స్పందించాలా లేదా భారతీయ జనతా పార్టీ అని చెప్పి ఒక్కసారి ఆలోచండి. ఏ రోజుకో దేవుడైనా పూజించే సంస్కారం అది, పూజించే అలవాటు అది. చెప్పండి ఈ రోజు ఏ వారం, ఈ రోజు ఏ దేవుడు మొత్తం, రేపే వారం ఏ దేవుడు మొత్తం, నెక్స్ట్ ఏ వారం ఏ దేవుడు మొత్తం, నెక్స్ట్ ఏ వారం
ఏ దేవుని భక్తం? నెక్స్ట్ శనివారం ఏ దేవుని భక్తం? నెక్స్ట్ శనివారం ఏ దేవుని భక్తం? నెక్స్ట్ శనివారం ఏ దేవుని భక్తం? అయిపోయా మొక్కున్నాం అదేదన్న. మరి ఇవాళ ఏ పండుగ అయింది? మొన్న ఏ పండుగ వచ్చింది? నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది? నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది? నెక్స్ట్ ఏం పండుగ వస్తుంది? అయిపోయా మరి దీనికి వాడికి ఒక్క సంవత్సరానికి ఒక్క పండుగ వస్తే, మనకు రోజుకు ఒక పండుగ వస్తే, మనకే మానకే మాదనకు అర్థమవుతుందన్న. చేసుకుంటున్న వాళ్ళేనా? అరే ప్రతి దాంట్లో దైవాన్ని తలిచి కొలిచి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం, మన హిందూ ధర్మం. భూమిని భూమంతాటం, నీటిని గోదావరి మంతాటం, అగ్నిని అగ్నిదేవతాటం, గాలిని వాయుదేవతాటం, కుక్క గర్సది మల్లన్నాటం, కోతి గర్సది ఆంజనేయ స్వామి అంటాం, పాము కాడేస్తుంది నాగదేవతాటం, గోవు గోస్తుంది గోమాత అంటాం. ఇట్లా ప్రతి దానిలో భూమి, నీరు, నిప్పు, చెట్టు, పుట్ట, భూమిని ఇలా సంస్కారవంతంగా సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ అన్నింటిలో దైవాన్ని దేవుణ్ణి పూజించే ధర్మమే నా హిందూ ధర్మం. బరాబర్ ఆ హిందూ ధర్మం కోసం, సనాతన ధర్మాన్ని కాపాడు కోసం, నా హిందూ సమాజాన్ని ఐక్యత పట్టడం కోసం బరాబర్ భారతీయ జనతా పార్టీ పనిచేస్తుంది, పనిచేస్తుంది. ఇలా ముస్లింల కోసం ఇలా త్రిపుల తలాక్ రద్దు చేస్తాం. దాన్ని టీఆర్ఎస్ పార్టీ ఇంతవరకు ఏం సమర్థిస్తలేదు, వ్యతిరేకిస్తలేదు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి త్రిపుల తలాక్ను ఉంచమంటవా, తీసేయమంటవా? రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. అన్ని గురించి మాట్లాడడం, అన్ని గురించి మాట్లాడే తమ్ము భారతీయ జనతా పార్టీ ఉంది. కానీ ఇలా మాయం చేసి, మోసం చేసి, తప్పుడు వాగ్దానంతో, మోసపూరితమైన మాటలు చెప్పి ఇలా ఎన్నికల్లో గెలవడానికి రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రయత్నిస్తాడు. అందుకే మొన్న ప్రారంభించిన సంగ్రామ యాత్ర గ్రామ గ్రామాన్ని తింటుంటే ఇలా ప్రజలందరూ బాధపడుతున్నారు, ప్రజలందరూ ఆవేదన చెందుతున్నారు. ఇన్ని రోజులు రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పిన యాసకు, భాషకు, పిట్ట కథలకు మోసమై టీఆర్ఎస్ పార్టీకి ఓటేస్తాం. ఎట్టి పరిస్థితుల్లో మోడీ గారు ఇచ్చే సంక్షేమ పథకాలను, మోడీ గారు ఇచ్చే నిధులను, వాస్తవ విషయాలు మేము తెలుసుకున్నాం. తప్పకుండా 2023లో గొల్లకొండ మీద కాశ్యపు జెండాలు రేపరేపలు ఆడించే అద్భుత సన్నివేశాన్ని ఈ తెలంగాణ రాష్ట్రంలో చూడబోతున్నా చెప్పి ప్రజలందరూ చెప్తుంటే, అందుకే మోడీ గారు పంపించిన వ్యక్తిగా, మోడీ గారు పంపించిన రాష్ట్ర అధ్యక్షుడిగా ఇలా గ్రామాల్లో తిరుగుతుంటే ప్రజలు ఆశీర్వదిస్తున్నారు, సన్మానం చేస్తున్నారు, సత్కరిస్తున్నారు. వాళ్ళు అనేక సందర్భాల్లో ప్రేమ ఆప్యాయత అభిమానంతో నన్ను చేరడం నిజంగా చాలా సంతోషం. ఈ రోజు ఈ గడ్డ మీదకి వచ్చిన తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరై ఇలా నన్ను ఆశీర్వదించడానికి, ఇలా రమణ్ సింగ్ గారి మార్గదర్శనం వినడానికి మీరందరూ అవడం చాలా సంతోషం అని వ్యక్తం చేస్తూ, తప్పకుండా మీరు కోరుకున్న పేదల ప్రభుత్వం 2023లో ఈ తెలంగాణ రాష్ట్రంలో రాబోతుంది. మోడీ గారి నేతృత్వంలో, మోడీ గారి ఆశీర్వాదంతో ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పక్కా ఏర్పడుతుందని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ, ఈ గడిలను బద్దలు కొట్టడానికి, ఈ అవినీతి సామ్రాజ్యాన్ని కూకటి వేలతో పెకించడానికి, ఈ కుటుంబ పాలనను అంతమొందించడానికి 4 కోట్ల మంది తెలంగాణ ప్రజలకు ఆకాంక్షలకు ఆశయాలకు విరుద్ధంగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో ఒక మా రాక్షస పాలన కొనసాగుతున్న తరంలో 1400 మంది అమరవీరులు, 1400 మంది అమరవీరుల త్యాగాల ఫలితంగా ఏర్పడ్డ ఈ తెలంగాణ రాష్ట్రంలో ఒక కుటుంబం రాజ్యం వెళ్తుంటే ఆ ఆత్మలు ఘోషిస్తున్నాయి, దేనికోసం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం, ఈ మూర్ఖుని కబంధ హస్తాల్లో తెలంగాణ తల్లిని బంధించడానికి అని చెప్పి ఆ అమరవీరుల ఆత్మలు ఘోషిస్తుంటే ఆ తెలంగాణ తల్లి ఈ మూర్ఖుని చేతిలో బందీ అయిన తరుణంలో ఆ తెలంగాణ తల్లి ఆర్తనాదం పెడుతుంది, ఆవేదన చెందుతుంది, బాధపడుతుంది. రండి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలారా, ఈ మూర్ఖుని చేతిలో బందీ అయిన, ఈ మూర్ఖుని కబంధ హస్తాల్లో బందీ అయిన నన్ను పన్ను విముక్తులు చేయండి. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు కాషాయపు జెండా పట్టుకొని, కమలపు జెండా పట్టుకొని భారతమాతకి జై అంటూ, జై శ్రీరామ్ అంటూ, జై తెలంగాణ అంటూ గర్జిస్తూ గర్జిస్తూ ఈ గడిలు బద్దలు కొట్టి రమ్మని ఆ తెలంగాణ తల్లి పిలిపిస్తున్న తరంలో ప్రజాస్వామ్య తెలంగాణ నిర్మాణం కోసం ఇలా భారతీయ జనతా పార్టీ ఈ మలిదశ ఉద్యమాన్ని ఈ ప్రజా సంగ్రామ యాత్ర ద్వారా చేపట్టిన తరంలో ఇంత బ్రహ్మాండమైన సహాయత పలికిన మీ అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై శ్రీరామ్. ధన్యవాదాలు.
దయచేసి చాలా సమయం మీరందరూ కూడా వేచిచ్చారు. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ ఫంక్షన్ హాల్లో భోజనం చేస్తాం. భోజనం ఇక్కడ ఉంది, హనుమమ్మ గార్డెన్ లో భోజనం చేసి వెళ్తాం అందరం. ఈ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళందరూ కూడా